సిద్దిపేట జిల్లా చేరియాల మండలంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. కానీ ఈ రోజు జనగామలో అక్రమ కుంట ఆక్రమించిండు. ఆ కుంట పార్కం శివం తీసేసి దాన్ని ప్లాట్ చేసుకుని అమ్ముకొని కొనుక్కొని చెరువు లేకుండా చేసిండు, కుంట లేకుండా చేసిండు, ఇంకా ఎన్నో భూ కబ్జాలు చేసిండు. అవి చెప్తే చాలా ఉన్నాయి. సరే అవన్నీ పోను. ముఖ్యంగా ఈరోజు చేరియాల్లో పెద్ద చెరువు కింద ఉన్నటువంటి భూమి మీద ఆయన కన్నుబడ్డారు. అత్తడి కింద అత్తడి నీళ్లు ప్రవహించే ప్రాంతం ఇరిగేషన్ చట్టం ప్రకారంగా, ఇరిగేషన్ రూల్స్ ప్రకారంగా అది మత్తడి చెరువులో ఎక్కువైన నీళ్లు మత్తడి ద్వారా ప్రవాహం అయి నెక్స్ట్ గుడి చెరువు పోయే స్థలం. ఆ స్థలంని 2500 గజాలు తన కూతురు పేరు మీద సగం, బినామి పేర్ల మీద సగం తీసేయని చెప్పుకున్నాడు 2020 జనవరిలో. కానీ ఆ స్థలం ఆ కూతురు పేరు మీద, బినామి వాళ్ళ పేరు మీద 2018లోనే పర్మిషన్ తీసుకున్నాడు. ఒక ఎమ్మెల్యే ప్రజలకు ఆదర్శం ఉండాల్సిన వ్యక్తి, చట్టాలను గౌరవించాల్సిన వ్యక్తి, చట్టాలు అసెంబ్లీలో చట్టాలు చేసే వ్యక్తి, చట్ట వ్యతిరేకంగా చట్టము తన చుట్టంలాగా భావించి చట్టాన్ని దుర్వినియోగం చేసి 2020లో కొన్న భూమికి 2018లో ఎట్లా పర్మిషన్ తీసుకుంటాడు వాళ్ళ పేరు మీద? ఆ భూమి కొనాల్సిన భూమి కాదు. అది పట్ట ఎవరి పేరు మీద ఉండని, లేకుండా గవర్నమెంట్ పేరు మీద ఉండని, ఆ భూమి మత్తడి నీటి ప్రవాహం కొరకు వదిలివేయబడింది. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా కొంత దుర్మార్గులు వచ్చి కబ్జా పెట్టాలంటే వాళ్ళని నిలగొట్టి నేను గ్రామ పంచాయతీలో ఈ భూమిలో ఎలాంటి పరిమితి ఇవ్వద్దని చెప్పి తీర్మానం చేపించి పెట్టినా. గత ఎమ్మెల్యే లెవెల్ కూడా దీన్ని ముట్టుకోలేదు. నేను కూడా దీన్ని కాపాడినా. ఆ భూమిని ఇలా మెయిన్ రోడ్డు మీద విలువైన భూమి అని, దాదాపు 10 కోట్ల విలువైన భూమి అని ఆ భూమి మీద కన్నేసి చేరాల ప్రాంతం.